హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి టీఎస్ ఎన్పిడిసిఎల్ నుంచి జూనియర్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించిన పోస్టుల యొక్క ఫుల్ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఏ టు జెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోను లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మెల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ అన్ని కోర్టు ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి సో దీనికి సంబంధించి కోర్టు ఎగ్జామ్స్ యొక్క ట్వంటీ ఎయిట్ ప్రీవియస్ పేపర్స్ అండ్ ఆన్సర్స్ యొక్క పీడిఎఫ్స్ ఇంకా జీకే అన్ని టాపిక్స్కి సంబంధించి టెన్ థౌజండ్ ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ని తెలుగు మీడియం అభ్యర్థుల కోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఇంగ్లీష్కి సంబంధించి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ అలాగే ఈడియమ్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కలిపి టోటల్గా వన్ ఫార్టీ నైన్ రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అయితే తీసుకోండి సో మీరు ఈ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ మొబైల్లోకి అయితే వస్తాయి అలాగే తెలంగాణ అన్ని కోర్టు ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యేటువంటి ట్వంటీ థౌజండ్ టాప్ బిట్స్ తోటి చాప్టర్ వారీగా ఉన్నటువంటి టెస్ట్స్ అలాగే గ్రాండ్ టెస్ట్ యొక్క కంప్లీట్ టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి సో దీనికి సంబంధించి మీకు ఇక్కడ జీకే ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా మనకి చాప్టర్ వారీగా టెస్ట్స్ అయితే ఉంటాయి సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇది నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ టీఎస్ ఎన్పిడిసిఎల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి సో ఇక్కడ వచ్చినట్లయితే నోటిఫికేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అని చెప్పేసి నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే పెట్టారు సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము సో మనకి టీఎస్ ఎన్పిడిసిఎల్ అనేది తెలంగాణలోని ఎయిటీన్ డిస్ట్రిక్ట్స్లో ఉందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి టెన్త్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది సో దీనికి సంబంధించి ట్వంటీ నైన్త్ ఏప్రిల్ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోను లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మీకు యూజ్ అయ్యే విధంగా డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను సో దీనికి సంబంధించి హాల్ టికెట్స్ మీరు మే ట్వంటీ అయినా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ మే ట్వంటీ ఎయిత్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు కాబట్టి మనకి మే ట్వంటీ ఎయిత్న ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు టోటల్గా మనకి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి మినిమం పద్దెనిమిది నుంచి మాక్సిమం నలభై నాలుగు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారు సో వీటికి సంబంధించిన సాలరీస్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ వరకు శాలరీస్ అయితే వెరీ అవుతున్నాయి సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ టూ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు మస్ట్ హోల్డ్ ది డిగ్రీ ఆఫ్ ఏ బిఏ ఆర్ బిఎస్సి ఆర్ బీకామ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది బ్యాచిలర్ ఆఫ్ అకౌంటెంట్ కానీ లేదా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కానీ లేదా బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ కానీ మీరు చేసి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ అని చెప్పేసి ఇచ్చారు అంటే ఆ క్వాలిఫికేషన్తో పాటు మస్ట్ హ్యావ్ పాస్డ్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ ఆఫీస్ ఆటోమేషన్ ఎంఎస్ ఆఫీస్ ఆఫర్డ్ బై ది ఇన్స్టిట్యూషన్స్ రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో తెలంగాణ గుర్తించినటువంటి పర్టులర్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించినటువంటి ఆఫీస్ ఆటోమేషన్ ఎంఎస్ ఆఫీస్కి సంబంధించినటువంటి పర్టులర్ సర్టిఫికేట్ కలిగినటువంటి కోర్సును మీరు కంప్లీట్ చేసి ఉండాలి సో వారు మాత్రమే ఈ పర్టిలర్ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మనకి నోట్ అని చెప్పేసి ఇచ్చారు క్యాండిడేట్స్ ప్రొసెసింగ్ కంప్యూటర్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఇన్ డిగ్రీ బిఏ ఆర్ బీకామ్ ఆర్ బిఎస్సి నీట్ నాట్ రిక్వైర్ సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ కోర్సు సపరేట్లీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మీరు చదివినటువంటి బీఏ బీకామ్ బీఎస్సీలో కనుక కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్ట్గా కలిగి ఉన్నట్లయితే మీకు ఈ కంప్యూటర్ సర్టిఫికేట్ కోర్స్ అయితే అవసరం లేదు ఓకే కాబట్టి మీరు ఈ పర్టులర్ డిగ్రీస్లో కనుక మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ కోర్స్ ఉంటే అది తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఇంకా చాలామందికి డౌట్ వస్తుంది నేను బీటెక్లో సిఎస్ఈ చేశాను లేదా ఐటీ చేశాను కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఉంది మేము అప్లై చేయొచ్చా అని చెప్పేసి అడగచ్చు కానీ మనకి ఇక్కడ బీఏ బీఎస్సీ బీకామ్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి సో వారు మాత్రమే అప్లై చేయండి ఇంక ఈ పోస్టులకి సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం పద్దెనిమిది నుంచి మాక్సిమం నలభై నాలుగు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి బీసీఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అంటే వీరికి మాక్సిమం ఫార్టీ నైన్ ఇయర్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది ఈ పోస్టులకి సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది ఇవ్వడం జరిగింది ఇందులో మనకి ఎయిటీ మార్క్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే పెడతారు సో ఎయిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సెక్షన్ ఏ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ సెక్షన్ బి నుంచి ట్వంటీ క్వశ్చన్స్ సెక్షన్ సి నుంచి ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి సో ఇక్కడ మనకి సెక్షన్ ఏలో చూసినట్లయితే ఫార్టీ క్వశ్చన్స్ మనకి న్యూమర్క్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి వస్తాయి సెక్షన్ బిలోని ట్వంటీ క్వశ్చన్స్ వచ్చేసి కంప్యూటర్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్ నుంచి రావడం జరుగుతుంది సెక్షన్ సి వచ్చేసి మనకి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి కదా సో ఇవి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి ఈ క్వశ్చన్స్ అయితే వస్తాయి టోటల్ వన్ ట్వంటీ మినిట్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఉంటుంది టూ అవర్స్లో మీరు కంప్లీట్ చేసుకోవాలి సో ఎయిటీ క్వశ్చన్స్ అయితే ఇస్తారు త్రీ సెక్షన్స్ అయితే ఉంటాయి కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతారు అయితే మనకి టోటల్ సెలక్షన్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్కి జరుగుతుంది సో అందులో మనకి రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఎయిటీ మార్క్స్కి అయితే మిగిలినటువంటి ట్వంటీ మార్క్స్ వచ్చేసి టీఎస్ ట్రాన్స్కో టీఎస్ ఎస్పీడసిఎల్ టీఎస్ ఎన్పీడీసీఎల్లో ఎవరైతే అవుట్ సోర్సింగ్ కానీ లేదా కాంట్రాక్ట్ బేసిస్ కింద పనిచేస్తున్నారో సో ఆ ఎంప్లాయీస్కి ట్వంటీ మార్క్స్ అయితే అలాట్ చేస్తారు సో రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ ఓసీఈడ్యూస్ అండ్ ఎక్స్సర్విస్మెన్ క్యాండిడేట్స్కి ఫార్టీ పర్సెంటేజ్ రావాలి బీసీ క్యాండిడేట్స్కి థర్టీ ఫైవ్ ఎస్సీఎస్టీస్కి థర్టీ అండ్ పీహెచ్ క్యాండిడేట్స్కి థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే రావాలి సో దీనికి సంబంధించి టూ ఇయర్స్ పాటు ట్రైనింగ్ అండ్ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది అది అయిపోయిన తర్వాత మీకు పర్మనెంట్ చేస్తారు సో దీనికి సంబంధించి మీరు జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు థర్టీ థౌజండ్ రూపీస్ దీనికి సంబంధించినటువంటి బాండ్ అయితే మీరు రాయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో జిల్లాల వారీగా ఉన్నటువంటి పోస్టుల వివరాలు వివరాలు అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఈ హండ్రెడ్ వేకెన్సీస్కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు సెక్షన్ ఏ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్కి ఇస్తారు సెక్షన్ బి కంప్యూటర్ అవేర్నెస్ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్కి సెక్షన్ సి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ ఉంటాయి టోటల్ ఎయిటీ క్వశ్చన్స్ మనకి రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి వన్ ట్వంటీ మినిట్స్ టైం అయితే ఇస్తారు సో వాటికి సంబంధించిన సిలబస్ మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు సో మనకి ఇక్కడ ఆ యాప్టిట్యూడ్లో చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది న్యూమరిక ఎబిలిటీ ఇండిసెస్ రేషియోస్ ప్రపోర్షన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ మెన్సురేషన్ ఆల్జీబ్రా జామెట్రీ అండ్ స్టాటిస్టిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి లాజికల్ రీజనింగ్ నుంచి డిసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి ఇంకా మనకి సెక్షన్ బిలో ట్వంటీ మార్క్స్ వచ్చేసి ఎంఎస్ ఆఫీసు బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కంప్యూటర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ స్కిల్స్ అకౌంట్స్ రిలేటెడ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి ఇంకా సెక్షన్ సిలో ట్వంటీ మార్క్స్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ వొకాబలరీ కాంబినేషన్ పాసేజ్ అండ్ రిఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ నుంచి వస్తాయి జనరల్ నాలెడ్జ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ కన్జ్యూమర్ రిలేషన్స్ జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హిస్టరీ జాగ్రఫీ అండ్ ఎకనమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్ సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయి సో ఈ విధంగా మనకి సిలబస్ అయితే ఉంది సో ఇక్కడ మీకు ఈ పర్టికులర్ సర్టిఫికెట్స్ ఏ విధంగా ఉండాలనేది ఇచ్చారు సో ఈ పోస్టులకి సంబంధించి మీరు ఫీ పేమెంట్ వచ్చేసి ఎంత పే చేయాలనేది ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే టూ హండ్రెడ్ రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో మనకి ఇవ్వడం జరిగింది ఇంకా వన్ ట్వంటీ రూపీస్ వచ్చేసి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ కింద మీరు పే చేయాల్సి ఉంటుంది టోటల్ త్రీ ట్వంటీ రూపీస్ ఫీ అనేది పే చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ నుంచి ఎగ్జామిషన్ అయితే ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేశారు సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది సో నెక్స్ట్ మంత్ టెన్త్ నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవాలి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి thank you so much guys